ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా రాబోయే మూడు నెలల్లో మకర రాశి వారి జీవితంలో నూటికి నూరు శాతం జరిగేదిదే వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి శత్రుదోషం తగ్గిపోతుంది అయితే రాబోయే మూడు నెలల్లో మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల నుండి అనుభవాన్ని పొందుతారు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన వీరికి ఉండదు ఒకవేళ ఎదుటివారు వీరిని మోసం చేసినట్లయితే వారిని అస్సలు వదిలిపెట్టరు వీరు అందరూ సమానమే అని భావిస్తారు ద్వేషించే వారిని కూడా అభిమానించే గొప్ప వ్యక్తిత్వం వీరిలో ఉంటుంది దీనివలన కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు వీరికి మాట మీద నిలబడే తత్వం ఉంటుంది వీరికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది వీరికి పోటీతత్వం అధికంగా ఉంటుంది గ్రహస్థితిలో మార్పుల వలన ఆర్థిక విషయాలపై ప్రభావం ఉంటుంది డబ్బులు ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ఈ సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వలన ఆర్థిక లాభాలను పొందుతారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి స్త్రీలకు సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు వివిధ రంగాలలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి వ్యాపార భాగస్వాములుగా ఉండటం ఉద్యోగం చేయటం ఫ్యామిలీకి ఒక సపోర్ట్ గా నిలబడటం వంటివి చేస్తారు ఆర్థికంగా ఆదాయాన్ని పెంచటం పిల్లల్ని బాగా చదువుకోమనటం వంటి కార్యక్రమాలు చేపడతారు కుటుంబానికి ఒక సపోర్ట్ గా ఉన్నాను అని స్త్రీలు చాలా సంతోషిస్తారు గురువు యొక్క అనుకూల సంచారం వలన మంచి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశి వారికి శత్రుదోషం తగ్గిపోతుంది నరదృష్టి నశించిపోతుంది రుణ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఆదాయాన్ని ఎన్ని రకాలుగా సంపాదించాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు టెక్నాలజీని ఉపయోగించి ఆదాయ మార్గాలను పెంచుకుంటారు సోదరులతో సఖ్యతగా ఉంటే సోదరులతో వ్యాపారం చేయటం జరుగుతుంది గ్రహాల అనుకూల సంచారం వలన వృత్తి వ్యాపార సంస్థల్లో ఉద్యోగ సంస్థల్లో మంచి ప్రశంసలను పొందుతారు సహోద్యోగుల ద్వారా ప్రమోషన్స్ రావటం వంటివి జరుగుతాయి ఈ రాశి వారు ఈ సమయంలో చేసే వృత్తి ఉద్యోగాలలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మొదట్లో విశేషమైన ఆర్థిక ఫలితాలను పొందుతారు కానీ తల్లి తరుపు బంధువులతో విరోధ భావాలు ఏర్పడతాయి పనుల్లో కాస్త ఆలస్యం జరుగుతుంది పనులు జరిగినట్టే జరిగి వెనక్కి వెళ్లిపోతూ ఉంటాయి ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానిని పరిష్కరించుకొని పనిచేసుకుంటూ పోవాలి తల్లి యొక్క ఆరోగ్యం మందగించే అవకాశం ఉంటుంది కనుక తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించటం మంచిది వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుని దగ్గరికి వెళ్లాక ఏదో ఒక ఆటంకం వచ్చి వాహనం కొనుగోలు చేయకుండా ఉండే పరిస్థితులు వస్తాయి కానీ ఆర్థిక అభివృద్ధి అధికంగానే ఉంటుంది స్వర్ణాభరణాలను కొనుగోలు చేయగలుగుతారు కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్న బంధాలు మరింతగా బలోపేతమవుతాయి కుటుంబ సభ్యులతో నిజాయితీగా ఉండటం మంచిది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం వలన మానసికంగా సంతోషంగా ఉంటారు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయాణాలు చేస్తారు కెరియర్ అభివృద్ధి చెందుతుంది రాబోయే మూడు నెలల్లో సమాజంలో గుర్తింపు అధికంగా ఉంటుంది మీరు చేసిన పనిని వారు చేసినట్టుగా ఉద్యోగ సంస్థల్లో పై అధికారులకు చూపించడం జరుగుతుంది దీనివలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు కనుక సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా గొడవ సందర్భాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మంచిది ఈ సమయంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన డిప్రెషన్కి గురవుతారు కనుక ఏ విషయమైనా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించటం మంచిది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో ప్రతిరోజు యోగా వ్యాయామం చేయటం మంచిది తాత్కాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా సరే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి డిప్రెషన్ తగ్గించుకోవటానికి సరైన సమయానికి నిద్రపోవటం మంచిది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సహనం కలిగి ఉండాలి కోపాన్ని ప్రదర్శించకూడదు స్నేహితుల వలన అత్యద్భుతమైన లాభాలను పొందుతారు తండ్రి ద్వారా కానీ లేదా వంశపారంపర్యంగా కానీ ఊహించని విధంగా ధన లాభాన్ని పొందుతారు ఈ సమయమంతా కూడా ఈ రాశివారు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు మీరు మనసులో ఏదనుకున్నా సరే అది కళ్ల ముందు జరుగుతూ ఉంటుంది ఇది మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది మీరు ఏదైనా పని పట్ల కృషి చేసినా సరే అది విజయవంతమవుతుంది బ్యాంకులో లోన్ల కోసం ప్రయత్నిస్తున్న సరే బ్యాంక్ లోన్లు ఇవన్నీ కూడా మీ చేతికి అందుతాయి గృహాన్ని నిర్మించుకోవాలి అనుకునే వారికి ఈ సమయంలో బ్యాంక్ లోన్లు అందటం వలన గృహ నిర్మాణాన్ని తగిన ప్లానింగ్లు వేయడం వంటివి జరుగుతాయి స్థిర చరాస్తులను వృద్ధి చేస్తారు దాన ధర్మాలను చేస్తూ ఉంటారు అన్నదానాలు చేయటం వల్ల ఎదుటివారి సంతోషం పొందటం వలన వారి ఆశీస్సులు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం మంచిదే అప్పుడే మంచి లాభాలను పొందగలుగుతారు మొత్తానికి ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఆర్థిక ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ రాశివారు ఎవరైనా ప్రేమిస్తే ఈ సమయంలో చెప్పడం వలన అనుకూలమైన సమాధానాన్ని పొందుతారు ప్రేమ జీవితం చాలా అనుకూలంగా ఆనందంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో భాగస్వామి యొక్క ప్రవర్తనలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించటం మంచిది మీ ప్రణాళికలను వారితో చర్చించటం వలన మంచి ఫలితాలను పొందుతారు జీవితంలో నిజాయితీగా ఉండటం వలన ఈ బంధం మరింతగా బలపడుతుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు విదేశాలలో చదువుకోవటానికి ఉద్యోగం చేయటానికి ఎవరైతే ఆలోచిస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో ప్రారంభించిన పనుల్లో నూటికి నూరు శాతం విజయాన్ని అందుకుంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కానీ కొంచెం బద్ధకం చూపించటం వల్ల విద్యా జీవితంలో కొన్ని కష్టాలైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది దీనివలన పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు బాధపడే అవకాశం ఉంటుంది కనుక చదువుపై శ్రద్ధ ఏకాగ్రత ఉండటం వలన మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది గతంలో మీకున్న పేరు గౌరవాన్ని కూడా తిరిగి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు మీకు అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉండబోతుంది కాబట్టి వచ్చిన అవకాశాలను మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి రాజకీయ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు టీవీ సినిమా రంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేస్తున్న టెక్నికల్ రంగం వారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం పరమశివుణ్ణి ఆరాధించి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించి లింగాష్టకం చదువుకోవటం వలన ఉత్తమ ఫలితాలను పొందొచ్చు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిత్యం చదవటం వలన మీరు అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది మీ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు పొందుతారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవటం వలన మీకు కార్యసిద్ధి లభిస్తుంది గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను పంచిపెట్టడం వలన జీవితంలో మరింతగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకోవటం అదేవిధంగా ఏదైనా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసి నలభై యొక్క ప్రతిక్షణలు చేయటం వలన మంచి ఫలితాలను పొందే అవకాశముంటుంది ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదువుకోవటం వలన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి అనుకూలమైన ఫలితాలను పొందుతారు వీలైనప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి శనివారం రోజు శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి శనివారం రోజు రావిచెట్టు చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి రావిచెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు ఉడకబెట్టిన శనగలు వంటివి తినిపించటం వలన సకల దేవత అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సో చూశారు కదండి రాబోయే మూడు నెలల్లో మకర రాశివారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా మకర వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి